Namaste, welcome to Face to Face. Yes, ఇవాల్టి మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. స్పెషల్ గెస్ట్ అనడం కన్నా సుమారు 3-4 ఏళ్ల నుంచి పటాన్చెరు నియోజకవర్గం సహా సేలింగంపల్లి నియోజకవర్గంలో ఆయన కార్యక్రమాలు నేను చూస్తూ ఉన్నాను. ఆయన అంటే పెద్ద వ్యక్తి అని మాత్రం అనుకోవద్దు, జస్ట్ 22 ఇయర్స్ ఉన్న ఒక వ్యక్తి. టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్వీలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఎన్నికలు ఏవైనా హడావిడి చేస్తూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆ వ్యక్తి కృషి చేస్తూ ఉన్నారు. నాతో పాటు వర్ధన్ కలిదిండి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే గోపన్న. మిమ్మల్ని అన్న అనాలా తమ్ముడు వర్ధన్ అని పిలవాలో నాకు అర్థం కాదు. సో వర్ధన్, దగ్గర దగ్గరగా నేను 2 ఇయర్స్ నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, ఇటు సేలింగంపల్లి కానివ్వండి అటు పటాన్చెరు కానివ్వండి, ఎన్నికలు ఏవైనా మీరు కనిపిస్తూ ఉంటారు, అభ్యర్థుల వెనకే మీరు నడకుంటుందని చెప్పొచ్చు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వెనక ఖచ్చితంగా ఉంటారు. సరే, పార్టీ విషయాలు మాట్లాడుకోబోయే ముందు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ ఉంటారు, ఏం చెప్తారు? అశోక్ నగర్లో ఉంటా అన్న. మా ఫాదర్ వచ్చేసి ఒక ఆటో, సాధారణ ఆటో డ్రైవర్. మా మదర్ వచ్చి హౌస్ వైఫ్. కానీ అశోక్ నగర్లో విద్యాభ్యాసం అంతా చందానా గారు ఇక్కడిక్కడనే అయింది. సెంట్ ఆర్నాల్డ్స్ హై స్కూల్లో చదువుకున్న 10th వరకు, ఇంటర్ వచ్చి గాయత్రిలో చదివాను, తర్వాత ఒకేషనల్ విజన్ కాలేజ్లో చేశాను. అంటే డిగ్రీ కొన్ని అనుకోని పరిణామాల వల్ల డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అయితే కొన్ని స్ట్రైట్ క్వశ్చన్స్ నేను ఎప్పటి నుంచో నిన్ను అడగాలనుకుంటున్నాను వర్ధన్, ఎందుకంటే నేను నిన్ను దగ్గరగా చూస్తూ ఉన్నాను 2 సంవత్సరాల నుంచి. ఇక తెలిసిందే నీకు, కొత్తగా ఇంకా అడగాలి, జనాలకు తెలియాలి కాబట్టి. నాకు తెలిసినప్పటికీ చాలా మంది జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పటాన్చెరు సేలింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్వీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో నీ దగ్గర నుంచి ఆన్సర్లు రావాలని చెప్పి నీ అభిమానులు కూడా అనుకుంటూ ఉన్నారు. ఏదైతే ఈ పార్టీలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ఏవైనా ఉంటే నువ్వు అక్కడ ప్రత్యక్షమైపోతూ ఉంటావు, ఎందుకు టీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టమా? ఇక ఉద్యమం చేసిన పార్టీ అన్నది. ఇక ఉద్యమాలు విప్లవాలు పేదరికం నుంచే పుడతాయని అన్నారు కాబట్టి మనకు ఆసక్తి ఎక్కువగా ఉంది. ఇక 2 టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో సాధించిన ఈ తెలంగాణ కాబట్టి, ఆయన మీద ఉన్న ఒక గొప్ప వ్యక్తి ఆయన కాబట్టి, ఆయన లాంటి వాళ్ళని నేను ఒక నాలాంటి ఒక సాధారణమైన వ్యక్తికి రేపన్న రోజున ఒక మంచి ఫ్యూచర్ ఇస్తాడేమో అని చెప్పి ఆయనను అభిమానించడం జరుగుతుంది. ఇటు హరీష్ రావు గారు అన్న, ఆయనను నేను దగ్గరగా చాలాసార్లు దగ్గరగా చూసిన వ్యక్తిని ఆయన. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్న స్థానికులతో ప్రతి ఒక్కరిని పలకరింపు కూడా పేరు పేరుతో ఉంటుంది. అట్లాంటి వ్యక్తి ఒక ఆయన అలాంటి ప్రభావం నా మీద కలిగి ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ వర్ధన్, నువ్వు చూడటానికి చాలా సింపుల్గా కనిపిస్తావు, 22 సంవత్సరాల వయసు నీది, కానీ చూసే అంత స్మార్ట్ కాదు, అంత ఇన్నోసెంట్ కాదు వర్ధన్. వర్ధన్లో ఒక మినీ రౌడీ కనిపిస్తాడు కొన్ని సందర్భాల్లో అని చెప్పి చాలామంది నాతో చెప్పారు. 1-2 సందర్భాలు కూడా నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. అవి ఆరోపణలు మాత్రమే అన్న, అవి ఇక మనం ఎదుగుతున్న వాడిని చూసి ఇక వచ్చే ఎలిగేషన్స్ అవన్నీ కూడా. సరే, ఎలిగేషన్స్ అని మీరు అంటున్నారు, బహుశా 20 సంవత్సరాల వయసులో అనుకుంటా. 2 సంవత్సరాల క్రితం మీరు చెర్లపల్లిలో జైలు జీవితం గడిపారు, సంగారెడ్డి జిల్లాలో కూడా ఏదైతే కోర్టు ఉందో ఆ కోర్టుకి సంబంధించిన పరిధిలో ఈ కేసులన్నీ వస్తాయి. ఆ జైల్లో కూడా సుమారు 1 వారం రోజులు ఉన్నట్టున్నారు. ఏంటి 20 సంవత్సరాలకే కోర్టులు కేసులు జైళ్ళు అవసరమా మీకు? ఎందుకు, ఏం జరిగింది అసలు? 10 మందిలో ఉన్న వ్యక్తులమే కదన్న, ఇప్పుడు మన పూర్వానికి ఇట్లా అయింది అని చెప్పి ఎక్కడన్నా తెలియంగానే అక్కడ వర్ధన్ ఉండాలి మరి. ఎందుకంటే మనకి ఏ అవసరం వస్తుంది, ఎప్పుడు వస్తుందో, ఆపద వస్తుందో తెలియదు. ఆ వచ్చిన రోజున నేను 10 మందికి నిలబడితేనే కదన్న, రేపొద్దున 10 మంది నా పాడ మోయడానికని ఒక 4 నా వెనకాల వచ్చేది అని సిద్ధాంతాన్ని బాగా నమ్మినవాడిని. ఇక అలాంటి దాంట్లోనే తెలిసిన వాళ్ళ దాంట్లో ఒక చిన్న గొడవ ఇష్యూ అవ్వడం జరిగింది. ఏం సంబంధం లేనిది, మా మిత్రులు అభిలాష్ గౌడ్ అని చెప్పి ఒక వ్యక్తి, నాకు ఎప్పటి నుంచో నా 12 సంవత్సరాలుగా నన్ను చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి, ఆ వ్యక్తితోనే మేము ఉండేవాళ్ళం. ఆ వ్యక్తి మీద నా మీద అటాక్ జరగడం జరిగింది. 60-70 మంది దాకా వచ్చి అటాక్ చేయడం జరిగింది. తర్వాత ఏంటి ఇది అని చెప్పి మేం అది కేసు చేయడం కూడా జరిగింది. 15 రోజుల వరకు ఎవరైతే కొట్టిరో వాళ్ళు దొరకట్లేదు, వాళ్ళు పరారీలు ఉన్నారని అంటే, మేమేమైనా చిన్న ఇష్యూ చేస్తే చాలు మా ఇంటి దగ్గరికి ధనాదాన పోలీసులు మా దగ్గరకు వచ్చేస్తారు, ఎందుకంటే మేము 10 మందిలో తెలిసిన వాళ్ళమే కాబట్టి. అలాంటిది మేము పెట్టిన కేసుని ఎందుకు దాన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు అని చెప్పి అడిగిన తర్వాత మా స్టైల్లో మేము వెళ్ళడం జరిగింది. ఇక వెళ్ళడం కాస్త ఒక కేసు అయింది. అంటే మీ స్టైల్ అంటే పోలీసులను బెదిరించే స్టైల్ మీద? పోలీసులను బెదిరించి కాదన్న, అది మా న్యాయం కోసం మేము కొట్లాడదాం అని చెప్పి అసలు లెక్క ప్రకారం 100 పిఆర్సీ ఫాలో అవ్వాలి వాళ్ళు. సెక్షన్ 100 అవుతుంది అన్న, ఆత్మరక్షణలో మేము ఆ రోజు చేయడం జరిగింది. ఆత్మరక్షణలో తిరిగి ఆ 70 మందిలో మేము కూడా ఒక్కటో ఇద్దరినో కొట్టడం జరిగింది. దానికి ఒక అతనికి తెగిందంట, దాన్ని 307 కింద చేసిరు దాన్ని. అయితే ఈ కేసుల గురించి నేను కొంచెం కనుక్కొనే వచ్చాను. చందానగర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో ఒక కేసు,
అది కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు మీ మీద ఉన్నట్టు తెలిసింది. అంటే ఎస్సీని దూషించారు, కులం పేరుతో దూషించారు, వాళ్ళ మీద గలాటా చేశారు అని చెప్పి ఒక ఆరోపణ అయితే మీ మీద వస్తూ ఉంది. ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. ఎందుకంత కులపిచ్చి మీకు అంటే ఏం చెప్పదలుచుకున్నారు? కులపిచ్చితో కులపిచ్చి అని లాంటిది ఏముందన్న, కులం పెట్టి దూషించలేదు మేము ఇప్పటికి కూడా. అది కోర్టు పరిధిలో ఉంది, అది కోర్టు చూసుకుంటుంది. దానిపైన మా వకీలు కష్టపడుతున్నాడు. మేము కూడా ఈరోజు చూసా తప్పకుండా మేము ప్రతి ఒక్క పేషీకి నేను అటెండ్ అవుతాను. ఎక్కడున్నా కానీ రాష్ట్ర ఇరుమూలలో ఉన్నా కూడా నేను ప్రతి పేషీకి నేను పోతాను. ఎందుకంటే నేను తప్పు చేయలేదు అన్న నమ్మకం నాకుంది కాబట్టి నేను కోర్టు ఆర్డర్లు కూడా నేను అగర్వు పరచకుండా నేను ప్రతిదానికి నేను వెళ్తూ ఉంటాను. అంటే వర్ధన్, మిమ్మల్ని కెలికితే మీరు వాళ్ళని వెంటాడి వేటాడి వాళ్ళని కొట్టేదాకా వదలరు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. అలాంటిది ఏం లేదు. మీకంటే ఏం చెప్పదలుచుకున్నా, అలాంటివి ఏం లేవన్న. అలాంటిది మనం సాధారణంగా మనం చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని అన్న, నాకు కూడా ఉంటుంది కదన్న. 10 మంది మన మీద మనల్ని దొక్కేద్దామని చూస్తే మనం ఒక్కడిని కూడా దొక్కకపోతే నిజంగా తప్పు అవుతాం మనం. ఈ రోజుల్లో మనం ఇప్పటికి కూడా మీరు అందరూ చూస్తూనే ఉంటారు ఇవాళ పరిణామాలు. దేశ రాజకీయాల నుంచి గల్లీ పాలిటిక్స్ దాకా ప్రతి దగ్గర కూడా ఇంకొకరిని దొక్కాలనే ఒక ఆలోచనతోనే ఉన్నారు. మేము తొక్కకుండా ముందు పోదాము అని చెప్పుకుని మేము అనుకుంటుంటే మమ్మల్ని దొక్కడానికి చేస్తూ ఉంటే ఎంతవరకు సమంజసం చెప్పండి. ఇందాక మీరు ఒక పాయింట్ లేవనెత్తారు, ఏదైతే ఈ కేసుల విషయంలో మా మీద అక్రమంగా కేసు అయింది అని మేము అనుకుంటున్నామని చెప్పి మీరు మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో తిరుగుతూ ఉన్నారు. సరే, అన్ని పార్టీల నాయకులు మీకు తెలుసు, ఆ నాయకులతో ఏమైనా మాట్లాడారా మన మీద అక్రమ కేసులు పెడుతున్నారన్నా నా మీద అని చెప్పి, వాళ్ళు మీకేం హెల్ప్ చేయలేదు అంటే ఏం చెప్తారు? కేసుల పరంగా అయితే స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా మనం అడగకూడదన్న. మనం ఏ లీడర్ని కూడా కేసుల పరంగా మనం వెళ్ళకూడదు. మనం ఉద్యమం చేసిన కేసు కాదు కదన్న ఇది. ఇది పర్సనల్ ప్రాబ్లం కింద ఉంది. ప్రతి దగ్గర కూడా ఏ ఇబ్బంది అని వచ్చిందంటే భరోసా ఇస్తారే, మరీ అంతటి ఇబ్బంది నేను అయితే అనుకోని జైలుకి పోయొచ్చినదంటే మంచి వాళ్ళు జైలుకి పోయొచ్చిన వాళ్ళు ఉన్నారన్న. కేసులు నిలవని కేసులు అని చెప్పి నేను కష్టపడుతున్నాను. న్యాయంగా నేను పోరాటం చేయాలి కదన్న. నేను పోరాటం చేస్తేనే 10 మందిలో నాకు కూడా గుర్తింపు ఉంటుంది. ఆ లీడర్లను పట్టుకుని వాళ్ళ పేర్లు ఖరాబ్ చేయొద్దు కదా మనం. అంటే చెర్లపల్లి జైల్లో సుమారు 50 రోజుల పైన ఉన్నట్టు మేము విన్నాము. ఉన్నాను. ఏం చేశారు జైల్లో, ఎలా ఉంటుంది జైలు జీవితం? జైల్లో మంచి పానం బాలేక ఆసుపత్రి పోవద్దు, పరిస్థితి బాలేక జైలుకు పోవద్దు అన్నది 100% వాస్తవమే అన్నది. ఇక పరిస్థితి ప్రభావాలు ఆ విధంగా పోయినాయి. ఇక పరిస్థితులు అనుకూలం అన్ని వాళ్ళకి అనుకూలంగానే జరిగినాయి. అంటే జైల్లో ఏమైనా పని చేపించారా, ఏం పెడతారు అక్కడ ఏంటి? ఇక మనిషి ఎప్పుడు కూడా జైలుకు పోకూడదని అనుకోవాలన్న. ఇక పరిస్థితి బాగాలేకపోయినా చెప్తే మీలాగా గొడవల్లో ఇరుకునే వాళ్ళు తేరుకుంటారని చెప్పి ప్రశ్న అడగాల్సి వస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళు కనపడరు, బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఇక రేప్ చేసినోడు ఉంటాడు, దొంగతనం చేసినోడు ఉంటాడు, వాడు పక్కకే ఉంటాడు, ఇటు పక్కకు ఉంటాడు. ఒక జైలు అక్కడ ఉన్న వాతావరణం ఎట్లుంటదంటే, ఒక క్రైమ్తో వెళ్ళిన వాడు ఇంకొక క్రైమ్ కూడా అక్కడ నేర్చుకుంటాడు అన్న. బయటకు వచ్చిన తర్వాత క్రైమే చేస్తాడు మళ్ళీ వాడు. ఇప్పుడున్న మన సిపి సజ్జనార్ గారు కానీ, మహేష్ భగవత్ గారు కానీ అలాంటివి ఏమీ కాకుండా బయట అవగాహన అనేది చాలా వరకు తీసుకొస్తున్నారు. మీరేం నేర్చుకున్నారు? మీ పక్కన కూడా మీరు చెప్పిన లాంటి వ్యక్తులే ఉండుంటారు కదా. ఉంటారన్న. మేమేం నేర్చుకున్నాము, ఇంకొకటి దారిలో మనం పోకూడదనే అనుకున్నాం. మన దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మన దగ్గరకు ఒకడు కామ్గా ఉన్న పిల్లిని కొడితేనే పిల్లి ఆల్రెడీ పిల్లికే పంజా లెక్క అయితే దంచాయి. మనం చేతులు ఇచ్చి ఇన్నిచ్చి మనం మన పైన అటాక్ జరుగుతుంటే న్యాయం కోసం ధర్మం కోసం ఆ టైంలో చూస్తామన్న అవకాశం జరిగిపోయింది అది. ఏదైతే ఎన్నికలు ఏవైతే ఇందాక నేను ప్రస్తావించాను, అమీన్పూర్లో మున్సిపల్ ఎన్నికలు వస్తే అక్కడే నాయకులు వెనకాల వర్ధన్ కనపడతాడు, ఇటు జీహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తే శేర్లింగంపల్లిలోని పలు డివిజన్ల నాయకులు వెనకాల అభ్యర్థులు వెనకాల వర్ధన్ కనపడతారు. ఇంటి వాళ్ళు పిలుస్తారా లేకపోతే మీరు వెళ్తారా? వ్యక్తిగత సంబంధాలు ఉన్న వ్యక్తుల వాటికే నేను వెళ్తానన్న. ఒకటి చందానగర్కి వచ్చేసి మంజులా రఘునాథరెడ్డి గారు నన్ను చిన్నతనం నుంచి చూస్తున్న వ్యక్తి ఆయన. ఆ వ్యక్తిత్వం ఎట్లాంటిదో నాకు తెలుసు ఆయన. అందుకనే పర్సనల్గా నేను అంతటా నేనుగా వెళ్ళి 10 రోజులు అక్కడ ఉండి కష్టపడడానికి కారణం. ఇక అందులోనూ మనకున్న సంబంధాలు కొద్దిగా శంకర్ నగర్లో, ఇది చందానగర్ పరిధిలో కొంతమంది మిత్రులు, కొంతమంది ఉన్న అందరు నాయకులు కొద్దిగా పరిచయాలు ఉన్నాయి కాబట్టి మనం అక్కడ హెల్ప్ చేయడం జరిగింది. రెండు, ఇటు భారతీనగర్ డివిజన్కి వచ్చేసి మన కాన్స్టిట్యుయెన్సీ ఆదర్శ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్లో ఉన్న సమయం నుంచి నన్ను ప్రోత్సహించిన వ్యక్తి. అలాంటి ఆదర్శ అన్నకి ఇంట్లో కష్టం ఉంది ఇట్లా అని అంటే, మేము లేకపోతే ఎవరు ఉంటారన్న, మాలాంటి కార్యకర్తలు ఉంటేనే రేపు పొద్దున ఆయన నాకే కష్టం ఉన్నా కూడా చూసే వ్యక్తి. చేయడా అంటే ఖచ్చితంగా చేస్తాడన్న. ప్రతిసారి ప్రతి దగ్గర కూడా నాకు ఈ ఆపద ఉందని చెప్పి నేను ఫోన్ చేయగల డైరెక్ట్ ఆయనకే చేస్తాను. నేను ఏపీఏకి ఫోన్ చేయను, డైరెక్ట్ ఆదర్శనతోనే ఉన్న సంబంధం అది. అంటే ఏం అప్పచెప్తారు ఈ ఎన్నికలకి సంబంధించి? మీరు హడావిడిగా కనిపిస్తూ ఉంటారు ఎన్నికల ప్రచారం. అప్పచెప్పడం లాంటిది ఏముండదన్న. మన వంతుగా మనం ఏ విధంగా అయితే చేయగలమో
ఆ విధంగా చేసుకుంటూ ముందుకు పోతాం అన్న. మనకి తెలిసినంతలో మనం మాట్లాడే పద్ధతి విధానము, 10 మందిలో ఉన్న మనకున్న స్థానిహిత్య సంబంధాలు, అవన్నిటితో మన అన్నయ్య కోసం కృషి చేస్తాం. అంటే వర్ధన్ కి ఏమైనా ప్యాకేజ్ ఉంటుందా ఇలా ఎలక్షన్ లో నాయకులు రూపాయి తీసుకోకుండా పనిచేసే వ్యక్తిత్వం ఉంది కాబట్టి నేను ఏ లీడర్ దగ్గర అన్నా ఈ ప్రజలకి పని కావాలి అని అంటే ధనాదన అక్కడ పని జరుగుతుంది అన్న. నిజంగా ఏం డబ్బులు తీసుకోరా మీరు? లీడర్లనే అడిగామంటే ఫోన్ కూడా చేస్తాను అన్న. ఇంకా అందులో కొంతమంది లీడర్లకు చేయమంటే ఇక ఏదన్నా బాలరాజ్ అన్న చూసుకుంటాడు నాకు అనుకుంటూ కూడా. ఆయన ఇంకొక కొడుకు లెక్క నన్ను చూసుకునే వ్యక్తే బాలరాజ్ గారు. ఇక్కడ అమీన్పూర్ లో ఆయన దగ్గరనే ఉంటా. ఇక పైసలతో అవసరం ఏముందన్న, బయట మంద అవుతామా? మంది అలవాటు లేదా ఉంది, దానికోసం మనమే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎవరో ఒకరు ఉంటారు, ఎవరో ఒక మిత్రులు అకేషనల్ గా ఎప్పుడైనా తాగడం తప్ప దాంట్లో అట్లాంటిది ఏమన్నా. అంటే రోజు ఏం తాగారు? రోజు ఏం తాగ. సిగరెట్లు అలవాటు ఉన్నాయి? అట్లాంటిది అలవాట్లు ఏం లేవన్నా. ఇక దేవుడు దయవల్ల ఆరోగ్యంతోనే ఉన్నాం. అంటే మీది చిన్న కుటుంబం, మీరే చెప్తున్నారు మీ నాన్నగారు ఒక ఆటో డ్రైవర్ స్థాయిలో ఉన్నారు అని చెప్పి. అంటే మీ నాన్నగారు ఎప్పుడు వారించలేదా బాబు మనకెందుకు నాన్న ఇవన్నీ ఈ గొడవలు, ఈ కొట్లాటలు, ఈ పార్టీల వెనకాల వెళ్ళటాలు అని చెప్పి? ఇక ఆయన చూసి ఆయన నా ఏంని వాటిని ఏ దారిలో పోతున్నా కానీ నేను నాకు ఇష్టపడిపోతున్నా అని చెప్పి ఆయన ఆయన కష్టపెట్టాడన్న. ఆయన ఎవరైనా ఎవరి డ్రీమ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటారు, నా డ్రీమ్ని కూడా నేను ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం ఎంతటి కొండనైనా ఢీకొట్టే ధైర్యం నా దగ్గర ఉందని అయితే నేను అనుకుంటున్నానన్న. రైట్. ఏదైతే మీరు బోయిన బాలరాజ్ గారి గురించి ప్రస్తావించారు కాబట్టి వాళ్ళ అబ్బాయి మీరు కలిసి తిరుగుతారని చెప్పి అందరికీ తెలుసు, ఎందుకంటే మీ ఫేస్బుక్ తీస్తే వాళ్ళ ఫోటోలే ఉంటాయి. ఏంటి ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు మీరు? ట్రిప్పులకి వెళ్తూ ఉంటారని విన్నాం. వెళ్తూ ఉంటాం అన్న, దైవ దర్శనాలకు వెళ్తాం. శ్రీశైలం అంటే బాగా ఇష్టపడతారు. ఆ శ్రీశైలం మల్లె అన్న దగ్గరికి వెళ్తాం. ఇక గోవా గోవా అని అంటారు. ఇక అలా గోవా వెళ్తాం. ఇక వైజాగ్ అంటే వైజాగ్ వెళ్తాం. సంక్రాంతి వస్తే అమలాపురంలోనే కనబడతాం, అటు భీమవరం అటు ప్రాంతాలలో. అతని పేరేంటి? బాలరాజు గారు అబ్బాయి పేరు బోయిని సందీప్ రాజ్ అన్న, మంచి మిత్రుడు. అయితే సందీప్ విష్ణువర్ధన్ ఒక దగ్గర ఉంటే ఖచ్చితంగా గొడవలు అవుతూ ఉంటాయి, వాళ్ళు తాగితే ఏదైనా చేస్తారు అని చెప్పి ఒకళ్ళిద్దరు నాకు చెప్పిన మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంతా నిజమేనా? అదే నిజం ఉండదన్న. అందులో వాస్తవం ఏంటంటే వాళ్ళ తండ్రి గారు పొలిటీషియన్, వాళ్ళ మదర్ గారు కూడా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళపైన ఒక ఎలిగేషన్ అన్నది వేస్తే వీళ్ళకి కూడా రేపు పొద్దున ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి ఇట్లాంటి ఎలిగేషన్స్ తప్ప అట్లాంటిది ఏముండదన్న. మంచి వ్యక్తులు అన్న, వాళ్ళ కుటుంబంలో తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ కూడా సొంత కొడుకులకి నన్ను కూడా చూసుకుంటారు. అంటే వర్ధన్ ఎప్పుడు అనిపించలేదా నీకు 22 సంవత్సరాలు ఈ టైంలో అందరూ కాలేజీలకు వెళ్తున్నావు లేకపోతే ఏదో జాబులు చేసుకుంటూనే ఉంటారు, నువ్వు రాజకీయాల్లో ఫ్రెండ్స్ని వెనకేసుకొని పార్టీల వెనక తిరుగుతూ ఉన్నావు, ఎప్పుడు అనిపించలేదా ఏంటి ఈ లైఫ్ అని చెప్పి? చాలా కష్టంగానే ఉంటుంది అన్న, ఇబ్బంది నాకు కూడా ఉంటుంది. అందరూ కూడా కాలేజ్ బస్సులకు ఎక్కి వెళ్తూ ఉంటుంది, అదే వ్యక్తులు నా దగ్గరికే వస్తారు కదా ఈ పని అని చెప్పేసి అని అంటే నాకు ఆ టైంలో కొద్దిగా గర్వంగానే ఉంటుంది. ఎవరు వస్తారు మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్? వాళ్ళ వాళ్ళ ఫీజు కానీ ఇట్లా అన్న, ఇట్లా కాలేజ్ ఫీజులు కట్టుకోవాలి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని అంటే మనం వాళ్ళ వీళ్ళతో మాట్లాడి మన ఎమ్మెల్యే గారితో అయినా మాట్లాడి సీట్ కొద్దిగా తక్కువలో ఇప్పించడం, ఇట్లాంటి దాంట్లో కొన్ని కొన్ని హెల్ప్ చేస్తాం వాళ్ళకు కూడా, వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అన్ని కూడా చూసుకొని. అంటే పేరు చెప్తున్నారా మేము హెల్ప్ చేస్తాము ఎవరైనా విద్యార్థులు వస్తే గుర్తుపెట్టి ఏమవుతుంది అనేది నా ప్రశ్న. ఏం జరుగుతుంది అని అన్నది ఎవరికి ఆపదన్న వచ్చిన రోజున వాళ్ళు నాకు ఫోన్ చేస్తే ఆ టైంలో నేను చేసింది వాళ్ళకి గుర్తుంటే చాలన్న. ఏముంటుందన్న మా దగ్గర ఇది వేసుకుంటున్న తెల్ల షర్టు మీద ఏం కనబడదన్న, దాని వెనకాల ఉండే గుండెకి తగులుతుంది. వాళ్ళు మాకు చెప్పి ఆ థ్యాంక్ యూ అన్న అని ఒక పదం మాకు ఇక్కడ కనిపిస్తుంది అన్న. ఇప్పటి వరకు ఏమేం చేసి ఉంటారు మీరు, ఎవరెవరికి హెల్ప్ చేసి ఉంటారు? అన్నీ గుర్తుపెట్టుకోం కదన్న, ప్రతి దాంట్లో ఉంటాం మనం. ఇక మొన్నటికి మొన్న ఈ చలికాలం వస్తే దుప్పట్లు వంచుదాం ఇది కార్యక్రమాలు, అలాంటివి కూడా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయన్న. నేను లేకపోతే మా తమ్ముళ్ళు బ్రహ్మేంద్ర అని చెప్పేసి వీళ్ళు ఉంటారు, మట్టి విగ్రహాలు పంచడం కాడి నుంచి అక్కడ ఉండే రంజిత్ రెడ్డి అని చెప్పేసి నా మిత్రుడు ఒక ఆయన కూడా తన సొంతంగా వాళ్ళ సిస్టర్తో ఫండ్ రైజింగ్ చేపించి కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేసింది. గత 4 ఈ ఎలక్షన్ మూమెంట్లోనే మళ్ళీ అది కూడా వస్తే ఆ టైం గా పొద్దునంత అటు ఉంటే సాయంత్రం మాటలు ఇక్కడ మేము పంచినాం. చందానగర్, షేర్లింగంపల్లి, ఇటు పటాన్చేరు, ఆ ఇస్నాపూర్ ప్రాంతాల దగ్గర రోడ్డు మీద నివసించే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఓట్ల కోసం ఇది చేస్తున్నారని కూడా నువ్వు నాకు క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఓట్లు ఉండవన్న. వాళ్ళు పాపం వాళ్ళ ఇంట్లో పరిస్థితుల వల్ల వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి జీవనం సాగిస్తూ ఆ రోడ్డు పక్కనే బతుకుతా ఉన్నారు. అయితే నా ప్రశ్న పూర్తి అవనివ్వండి వర్ధన్, మీరే చెప్తూ ఉన్నారు మీ ఫేస్బుక్ లో కూడా మేము కొన్ని ఫోటోలు చూసాం, ఏవైతే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో మీరు వీలు దొరికినప్పుడు మీ ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్పులకు వెళ్తూ ఉంటారు, డబ్బులు ఎలా వస్తాయి వీటన్నిటికీ? సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మన దుప్పట్లు పంచారు చాలా మందికి, వాటికి పర్సనల్ గా మీకు డబ్బులు ఎలా వస్తాయి? పార్టీలు వాళ్ళ దగ్గర తీసుకుని అని మీరు చెప్తున్నారు, ఇలాంటి పరిస్థితి లేదు, ఇలాంటి డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది నా ప్రశ్న. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేదానికైతే నేను బరాబర్ అడుగుతానన్న, అన్న నేను ఇట్లా చేయాలనుకుంటున్నా, ఇది నాకు మనసుకు నచ్చింది. పటాన్చెరు పోతే మైపాల్ రెడ్డి గారిని అడుగుతా,
అవతల పార్టీలు ఎవరినన్నా మనకి అటు నుంచి పని అవుతుంది, అటు నుంచి వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తారు అంటే ఆశీష్ అన్న అడుగుతా. ఆశీష్ అన్న కూడా మనకు మంచి పరిచయం, మంచి వ్యక్తి అన్న. ఇటు భారతీనగర్ రాచీపురం దగ్గరకు వచ్చేసేటప్పటికి ఆదర్శ అన్న అడుగుతా. ఆదర్శ అన్న, నేను ఏదైనా పని చేస్తానన్నా నాకు ఇది అవసరం ఉంది అని అంటే ఆయన కాదన్నాడు. చందానగర్కి వచ్చేసి రగన్ అని అడుగుతా. అన్న, నేను ఈ పని చేయాలనుకుంటున్నా, నాకేమన్నా ఆర్థిక సహాయం ఇబ్బంది, నాకేమైనా అవసరం ఉంటుంది అని అంటే ఆ టైంలో అక్కడికి వెళ్ళి నువ్వు నాకు చెప్పు, నేను చేసేస్తాను అని అంటాడు. బాలరాజు గారు అడగాలి, బాలరాజు గారు ముందుకు వేస్తారు. పాండరంగారెడ్డి గారు కూడా ఏదైనా ఇష్యూ ఏదైనా వచ్చిందంటే ఆయన అడగాలి, ఆయన ఖచ్చితంగా చేసే వ్యక్తులు అన్న. మా దగ్గర ఎడ్ల రమేష్ గారు కూడా నాకు చాలా వాటిల్లో హెల్ప్ చేస్తారన్న. కొన్ని నా ఇంటి ఆయన కూడా మా ఇంటి మనిషి అనుకుంటాం. అంటే టీఆర్ఎస్వీలో ఉన్నప్పటికీ అన్ని పార్టీల నాయకులతో సంబంధాలు అయితే బాగానే నడుపుతున్నారు వర్ధన్. ఉన్న ఈ ఎలక్షన్ల వరకే కదన్న పార్టీలు అన్నీ కూడా. రేపు పొద్దున అందరం కలిసి పనిచేసుకుని పోవాల్సిందే. ఎవరికి ఏ దారిలో ఇబ్బంది వస్తుందో చెప్పలేం. ఇప్పుడు అక్కడ వేరే పార్టీ వ్యక్తి ఉన్నాడు, ఆ ఏరియాలో మనవాడికి ఇబ్బంది వచ్చింది అని అంటే ఆ వ్యక్తి మంచోడైతే ఆ వ్యక్తి దగ్గరకు మనకి పరిచయం ఉంటుంది. చాలా మంచి వ్యక్తి అన్న. తెలంగాణలో టీడీపీ అంతమైపోయిన సమయంలోనే 2 కౌన్సిలర్లు గెలిచిన వ్యక్తి ఎడ్ల రమేష్ గారు. అట్లాంటి వాళ్ళ దగ్గర మేము కొన్ని నేర్చుకునే లక్షణాలు ఉంటాయి కదా అని చెప్పి అట్లాంటి వ్యక్తిని మేము చాలా గౌరవిస్తామని. కానీ వర్ధన్, అందరి గురించి ప్రస్తావించావు. మొట్టమొదట కాటా సుధారాణి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ దగ్గర ఒక తమ్ముళ్లాగా ఆవిడ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొన్నావు. ఎందుకు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి పేరు కానీ సుధారాణి గారి పేరు కానీ మీరు ప్రస్తావించట్లేదు? సుధక్కని ఏ రోజుకి అయితే మర్చిపోయా అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు అన్న. ఎప్పటికప్పుడు ప్రతి మ్యాటర్లో కూడా నేను ఫోన్లో టచ్లోనే ఉంటా. బయటకు వస్తే ఇప్పుడు 10 మంది 10 రకాలుగా అనుకుంటారు, పార్టీలో ఉన్నాడు ఇట్లా పోతున్నాడు కదా అని చెప్పేసి అనుకుంటారని బయట కలవం తప్ప ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేను అక్కకి ఫోన్ చేసి, నేను అక్క నాకు ఈ పరిస్థితి ఇట్లుంది, అక్క నీ దగ్గర నీ వార్డులో నీ ఇక్కడ కొంతమంది పరిస్థితి ఇట్లుంది అని అంటే ఏ వెంటనే చెప్తుంది అండి. 9849143456 అని అక్క నెంబర్ అందరికి ఇక్కడ ఉంటుంది నాకు. అంటే టీఆర్ఎస్వి నాయకులు ఎవరైతే ఉన్నారో చాలా మంది నాయకులు మేము చూస్తూ ఉన్నాం. మీలాంటి బలమైన కార్యకర్తలు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్వీలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు హడావిడి చేస్తూ ఉంటారు టీఆర్ఎస్వీకి సంబంధించిన విద్యార్థి నాయకులు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు అని చెప్పి ఒక ఆరోపణ ఉంది. అట్లాంటిది ఏం లేదన్న. ఎట్లా ఉంటుంది అంటే టీఆర్ఎస్ వీక్ వచ్చేసి విద్యార్థుల సమస్యలు ఏవైతే ఉంటాయో దాని మీదనే పోరాటం చేస్తూ ఉంటారన్న. ఇక వాళ్ళైతే ఎన్నుకున్న లీడర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ డైరెక్ట్ ప్రజలకి అందుబాటులో ఉన్నారు కాబట్టి మా అవసరం వాళ్ళకు ఉండదు అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎక్కడన్నా ఈ ఏ రేప్ కేసు అన్నా జరిగితే అక్కడ కొట్లాడేది టీఆర్ఎస్వి మాత్రమే. న్యాయం జరగాలని చెప్పేసి అట్లా చేస్తేనే దిశ ఘటన ఏం జరిగిందో మీరంతా చూసిర్రు. ఎన్కౌంటర్ చేయడం జరిగింది, సజ్జనార్ లాంటి వాళ్ళు ఉండాల్సిన నిజంగానే ఇది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసిర్రు 2004 వరంగల్లో జరిగిన రేప్ కేసులో ఎట్లయితే జరిగిందో ఈ రోజు కేసీఆర్ గారు అదే విధంగా ముందు పోయారు. రైట్, ఏదైతే మీరు చెప్తూ ఉన్నారు విద్యార్థుల సమస్యల పైన కొట్లాడతాము మేము ప్రతినిత్యం పెద్దగా ప్రచారాలు చేసుకోమని చెప్తూ ఉన్నాం, అంతే అన్న. సరే, విద్యార్థులు కూడా ఓటు హక్కుని కలిగి ఉంటారు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓట్లు వేయడానికి ముందుకు రాని పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చాలా తక్కువ ఓటింగ్ అయింది. యువకులు ఎవరు పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓటేసిన పరిస్థితి లేదు చాలా వరకు. అలాంటి వాళ్ళకి మీరేం అవగాహన కల్పిస్తున్నారు? చెప్తానే ఉంటున్నామన్నా, ఎక్కడికక్కడ రైట్ టు ఓట్ అని చెప్పేసి మనం చెప్తానే ఉన్నాం. 5 సంవత్సరాలకి మనం ఒక లీడర్ని ఎన్నుకుంటున్నాం అంటే మనకు వచ్చే ఒక హక్కు ఓటు హక్కు, అది ఒక్కసారి వస్తుంది. ఒక పొలిటీషియన్ 2 చోట్ల పోటీ చేయొచ్చు, ఒక కానీ ఏ వ్యక్తి కూడా 2 చోట్ల ఓటు వేయడానికి లేని పరిస్థితిలో మనం ఇవాళ ఉన్నాం. ఇవాళ మన భారత రూల్స్ అట్లున్నాయి, భారత రాజ్యాంగం పరిస్థితి. అట్లాంటిది మనం చెప్తుంటే ఎంత అవగాహన చేసినా కూడా వాళ్ళకి వచ్చే లీవ్ హాలిడే అనుకుంటున్నారన్న. హాలిడే లేక వాళ్ళు బయటకు వచ్చి ఓటు వేయట్లేదు. కానీ ఇప్పటికీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఒక సామ్రాజ్యాన్ని, ఒక బలమైన సామ్రాజ్యం తయారు చేయాలన్నా కానీ కావాల్సింది యువతనే. ఒక సామ్రాజ్యాన్ని కూల్చాలన్న దానికి కావాల్సింది యువతనే. ఆ యువత తన ఓటు హక్కును వినియోగించుకుంటే అన్ని పరిస్థితులు బాగుపడతాయి. ఇట్లుండదు. హైదరాబాద్ మనం చూస్తే ఇండియా మొత్తంలో హైదరాబాద్ డెవలప్ అయినంత నీట్గా ఫాస్ట్గా ఎక్కడ కూడా లేదు. నేను 2 రోజుల క్రితమే నేను రాయ్పూర్ వెళ్ళడం జరిగిందన్న. రాయ్పూర్లో ఒక సిగ్నల్ ఫాలో అయ్యారు, ఒక ఫ్లైఓవర్ లేదు. రాయ్పూర్ ఎయిర్పోర్ట్లో దిగి ఒరిస్సాకు పోవాలంటే 200 కిలోమీటర్లు పోవాలి. ఆ ఒరిస్సాలో పరిస్థితి అయితే ఎంత దారుణంగా ఉందంటే అక్కడ ముఖ్యమంత్రి, అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితి. మన దగ్గర కేసీఆర్ గారు 2000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నారన్న. బీజేపీ పాలిత ప్రాంతాలలో ఎక్కడ కూడా లేదు. గుజరాత్ లాంటి ప్రాంతంలోనే 700 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అట్లాంటిది మనం అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఆర్ఎస్ పార్టీ నేను గౌరవించడం కూడా. బీజేపీకి చేయరా అని చెప్పి చాలామంది ఈ మధ్య కాలంలో బీజేపీ బలపరుస్తుంది, 2024 నాటికి బీజేపీ అధికారంలోకి వస్తుంది అని అంటా ఉన్నారు. కేంద్రంలో వాళ్ళ దగ్గరనే వారణాసిలో సహా వాళ్ళ సీట్లు ఓడిపోవడం జరుగుతూ ఉందన్న. బీజేపీలో ఇక్కడ బలపరిస్తే అక్కడ కూడా బలం ఉండాలి కదన్న. బలం పోయిన తర్వాత ఇక్కడ బలపరిస్తే ఏముంది? ఎట్టి పరిస్థితుల్లో జనాలు ఎవరు కూడా బీజేపీ మాటలకు కానీ వీటికి కూడా నమ్మే పరిస్థితిలో కూడా లేరు.
జనాలు నమ్మకపోతే మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు ఎలా వచ్చాయి బీజేపీకి? ఒక చిన్న మాట చెప్తానన్న, ఇక్కడ ఇవాళ జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఒక చిన్న సంఘటన మీరు వినే ఉంటారు, మన హరీష్ రావు గారి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ ఫాదర్ ఒక ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టుకుని రాత్రి భోజనాన్ని కూర్చోబెట్టుకున్నాడట. రాత్రి భోజనాన్ని కూర్చోబెట్టుకుని ఆ ఇద్దరు పిల్లలకి 10 రూపాయలు ఇస్తే ఇవాళ రాత్రి మీరు భోజనం చేయకండి అని అన్నారు. పిల్లలు కదా, ఏ చాక్లెట్లో గోళీలో కొనుక్కోవచ్చు అని చెప్పి 10 రూపాయలు తీసుకొని పండుకున్నారంట. తెల్లారు లేవగానే వాళ్ళ ఫాదర్ వాళ్ళిద్దరు టిఫిన్ టైంలో కూర్చుంటే రాత్రి ఇచ్చిన 10 రూపాయలు నాకు వెనకకి ఇచ్చేసేయండి రబ్బే, మీకు టిఫిన్ పెడతా లేదంటే టిఫిన్ లేదని అన్నాడు. ఇక పిల్లలు అన్నారంట, నువ్వు డాడీవా మోడీవా అన్న పరిస్థితిలో ఇవాళ పరిస్థితి అట్లా మారిపోయింది. ఎట్లా అట్లెట్లా అని అంటే, మోడీ గారు కూడా పైనుంచి ఇస్తుంది, ఎంత ఇస్తున్నారన్న మన రాసిన 1,00,000 కరోడ్ ఏ అని అంటాడు అమిత్ షా భాయ్ వచ్చి ఇక్కడికి. కానీ ఇక్కడ కూడా ఇవ్వట్లేదు అన్న. ఇవాళ వరద సాయం 1 రూపాయి రాని పరిస్థితి అన్న ఇవాళ కేంద్రం నుంచి మనకి. ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న. ఎంతైనా ఆంధ్రా గురించి కూడా మాట్లాడాలి, ఎందుకంటే మనమంతా తెలుగు వాళ్ళమే, ఇద్దరు రాష్ట్రాలుగా విడిగిపోయినాయి అంతే. రెండు కళ్ళు ఒక దగ్గరనే ఉండవు, రెండు కళ్ళు సపరేట్గా ఉంటేనే దాని చూపు కరెక్ట్గా కనిపిస్తుంది. ఒక కన్నుతో చూడలేము కదా, అట్లా రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు లాంటివి ఇవ్వాలి. అంటే ఇంత బాగా మాట్లాడగలుగుతూ ఉన్నారు జనాల్లో, ముఖ్యంగా యువకుల్లో, విద్యార్థుల్లో చైతన్యం నింపడంలో మీలాంటి వాళ్ళు ఎందుకు విఫలమవుతున్నారు? యువత 10 మంది కంటే చెప్పగలమన్న, మన మన ఎంతమంది యువత ఉన్నారని ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో పోయే పరిస్థితి ఉంది ఇవాళ. అప్పటికి కూడా ఎంత అవగాహన అన్న తీసుకొచ్చినా, నేను ఆఫ్టర్ ఆల్ అన్న ఇంకా చాలా ప్రకారం చూసుకుంటే ఐఏఎస్లు ఐపీఎస్లు సజ్జనార్ గారు లాంటి వాళ్ళే ఇవాళ అవగాహన అన్న తీసుకొస్తున్నారు. ఇట్లాంటి జనాలు కూడా కొద్ది ఆసక్తి వాచ్ ఛానల్స్ చూడాలన్న, కొన్ని ప్రెస్ ఛానల్స్ చూడాలి వాళ్ళు. ఈ ఎంతసేపు అవి సినిమాలు అవి ఇవి చూస్తామంటే కాదు కదా, ప్రైమ్ నెట్ఫ్లిక్స్లు వచ్చిన తర్వాత చాలామంది బయట ప్రపంచానికి దూరంగా ఉన్నారు. ఎంత ఫేస్బుక్ ఎంత ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నా కానీ చాలా సంఘటనల పైన వాళ్ళకి అవగాహన లేకుండా పోతుంది. కానీ వర్ధన్, ఒక విషయంలో నిన్ను చూస్తే నాకు చాలా ముచ్చట అనిపిస్తూ ఉంటుంది. నీ ఫేస్బుక్ చూస్తూ ఉంటాను నేను, ఫాలో అవుతూ ఉంటాను. ఇక్కడ రాజకీయాల్లో యాక్టివ్గా కనపడుతూ ఉంటావు, మళ్ళీ రెండో రోజు చూస్తే ఏపీకి వెళ్ళిపోతావు, అమలాపురం వెళ్తావు, అక్కడ ఎంపీ గారితో మాట్లాడుతూ ఉంటావు. తర్వాత పేరుని కిట్టు, పేరుని నాని గారు, చాలా మంచి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన వస్తే ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటావు. ఏంటి అక్కడ పరిచయాలు ఎలా ఏర్పడినాయి నీకు, ఏం చెప్పదలుచుకున్నావు? పేరుని కిట్టు గారు నేను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆయన నేను ఫాలో అవుతూ ఉంటాను. తర్వాత వ్యక్తిని చూసిన తర్వాత వాళ్ళ నాన్నగారి గురించి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ప్రస్తావన తీస్తే, పేరుని నాని గారు మంత్రి, ఆయన ఒక కార్లో కూడా ట్రావెల్ చేయరా మచిలీపట్నం ప్రాంతంలో. ఒక స్కూటీ ఉంటే స్కూటీ, నడుచుకుంటూ అయితే నడుచుకుంటూ, రిక్షా ఆటో ఏ దొరికితే అట్లా వెళ్ళిపోతారన్న వ్యక్తి. ఆ వ్యక్తిత్వం చూసి నేను ఆయనది కొద్దిగా అప్రోచ్ అవ్వడం జరిగింది, కిట్టు పరిచయం అవ్వడం జరిగింది. వాళ్ళ ఫాదర్ మంత్రి అయినా కూడా తను ఆర్టీసీ బస్సులో వస్తాను, నేను బస్టాండ్కే వెళ్తాను, నేను ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళను, తను బస్సులో వస్తాడు. ఒక మంత్రి కొడుకాయండి, 10 మందికి తను చెప్తున్నది ఏంటంటే ట్రావెల్ ఇన్ ఆర్టీసీ అంటారు, ఎందుకంటే ఆయన ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి, ఐఎన్పిఆర్ పబ్లిక్కి దగ్గరగా ఉండడం ఆయనది. అలాంటి వ్యక్తి తనయుడు ఒక మంత్రి కొడుకుండ్ర భయ, నేను ఒక ఫార్చునర్లో రావచ్చు, ఒక క్రిస్టాల్లో రావచ్చు అని చెప్పి తను అనుకుంటాడు. కానీ ఏ రోజు కూడా కార్లు తన దగ్గర ఏమీ అలాంటి షో కూడా చేయడు తను, 10 మందిలో ఉంటాడు. ఏ రోజు ఆయన కూడా ఖచ్చితంగా మంత్రి అవుతాడన్న నమ్మకం నాకైతే ఉందన్న. డైరెక్ట్ ఆయన ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి కూడా అవుతాడు ఏ రోజుకైనా కానీ, ఎందుకంటే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి చూస్తున్నాం. వాళ్ళ తాతగారు పేరుని కృష్ణమూర్తి, కిట్టు పేరు కూడా పేరుని కృష్ణమూర్తి అన్న. కిట్టు గారు చాలా మంచి ఎంపీ గారితో సంబంధాలు ఎలాగా? అమలాపురం ఎంపీ గారు చింత అనురాధ గారు కూడా చాలా మంచి వ్యక్తి. ఫస్ట్ అమలాపురం నేను కోడి పందాలు అవి ఇవి చూడడానికి అని చెప్పి ఆసక్తి అక్కడికి వెళ్తాం జరుగుతుంది అన్న. అక్కడ ఉన్న కొంతమంది మనకున్న మిత్రులు నేను అడిగితే ఎంపీ గారు ఉంటారు, చాలా మంచి వ్యక్తి, ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ఆవిడ డైరెక్ట్ ప్రత్యక్షం అవుతారు అని చెప్పి. అంటే సరే మనకున్న క్యాడర్లో మనం వాళ్ళ బ్రదర్ వంశీ గారు డాక్టర్, ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది మేడంని కలుస్తామని. అప్పటి నుంచి మేడం కూడా మంచి మేడం, మన బిహెచ్ఎల్ సెంట్ ఆన్స్ హై స్కూల్లోనే చదివారు మేడం. ఇంకా మీరేదో తిరుపతి వెళ్ళినట్టున్నారు, ఆ తిరుపతికి సంబంధించి ఆవిడ రికమెండేషన్ చేసినట్టు ఒక అప్లికేషన్ నేను చూశాను, ఒక ఫామ్ లాంటిది, ఏంటి ఆ స్టోరీ ఏంటి? పుట్టిన బర్త్డేకి తిరుపతి సన్నిధానంలో స్వామివారి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాలనుకున్నానన్న. ఇక COVID-19 రూల్స్ ఉన్నాయి, సాధారణ వ్యక్తులకి దర్శన భాగ్యం లేదు అని అన్నారు. మేడం గారు నా బర్త్డే కదా అని చెప్పేసి నేను అడగంగానే వాళ్ళ బ్రదర్ వంశీ గారు రికమెండ్ చేయించారు, ఎల్వన్ దర్శనంకి అప్రోచ్ అయినా. ఎలా దర్శనం కానిచ్చుకుని వచ్చినా నేను. వర్ధన్ చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నావు, నా ప్రతి ప్రశ్నకి క్లుప్తంగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. అయితే ఒక ఫోటో చూపిస్తాను,
ఈ ఫోటోకి సంబంధించి నీ దగ్గర నుంచి ఆన్సర్ కావాలి. ఇదేంటి, నిజమైన గన్నా డమ్మీ గన్నా? ఏ అది డమ్మీ గన్నా, అది లైటర్ అనుకుంటా నాకు తెలిసి. మింటూ అని చెప్పేసి నా మిత్రుడు ఆదర్శ్ అని చెప్పి, నా నేను తాడేపల్లి వెళ్ళినప్పుడు కూడా పక్కకే ఉంటాడు మింటూ అని చెప్పి, 24 గంటలు పక్కకే ఉంటాడు. లైటర్ అనిపించట్లా నాకు, ఎందుకో డౌట్ వస్తుంది. అట్లాంటిది ఏం లేదన్న, మనం యూపీలో అయితే లేం కదన్నా, యూపీ పంజాబ్ లలో గన్ కల్చర్ నడుస్తుంది. మన దగ్గర గన్ తీసుకొచ్చి భయపెట్టినా కూడా ఎవరు భయపడే రోజులు లేదు. 2 నిమిషాలు 100 డైల్ చేసి నన్ను ఎత్తుకుని పోతారు. అట్లాంటి వాడిని, ఇట్లా 10 మందిలో ఉండేవాడిని గన్న మరణాయుధాలు పెట్టుకుని తిరుగుతానన్న. అంటే నీ ఫేస్బుక్ లోనే కామెంట్లు చూసి ఈ ప్రశ్న అడుగుతున్నాను. అది తన ఫోటో షూట్ చేస్తా ఉంటాడన్న మింటూ. కొద్ది అప్పట్లో ఇంట్రెస్ట్ ఉండే నేను కూడా, అది చాలా ఇంటర్ టైమ్ లో తీసుకున్న ఫోటో అన్న. 10th అయిపోగానే అప్పట్లో ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి ఫొటోస్ కోసం అది ఫోటో షూట్ చేయడం జరిగింది. ఆ ఫోటో అట్లా తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి తను చెప్తే ఫోటో దిగడం జరిగింది. అంటే ప్రస్తుతం టీఆర్ఎస్వి లో సాధారణ కార్యకర్తగా ఉన్నావు, టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాను. ఏంటి, ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా రాబోయే రోజుల్లో నాకు ఈ పోస్ట్ వస్తే బాగుంటుంది అని చెప్పి? అట్లాంటి ఎక్స్పెక్టేషన్ ఎవరికి వచ్చినా మంచిదే కదన్న, దేవుడు దయ ఉంటే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ అందరు ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఎప్పటికైనా వస్తుంది. కానీ అట్లాంటిది అయితే పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేదు. పోస్టులు తీసుకోవాలి, ఏ రోజుకైనా పోటీ అయితే చేస్తా అన్న. పోటీ చేసే పదవులు తీసుకుంటా కానీ నామినేటెడ్ పోస్టుల పైన పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మన సొంతంగా మనం 10 మందికి ఉపయోగపడాలి అంటే 10 మంది మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏదైనా హెల్ప్ చేస్తేనే వాళ్ళకి మనల్ని గుర్తుపెట్టుకుంటారు. తన వార్డులో నేను ఏదైనా పని చేస్తేనే కదా రేపు పొద్దున నా ప్రజలు కూడా అరే వీడి ఎన్ని రోజులు ఉన్నదానికి కష్టానికి దొరికింది, ప్రతిఫలం దొరికింది అని చెప్పి 10 మందికి ఉపయోగపడ్డాని అనుకుంటారు. సుమారు 4-5 సంవత్సరాలుగా రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నావు, విద్యార్థి సంఘానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నావు కాబట్టి ఈ ప్రశ్న నేను అడగాల్సి వస్తుంది. బీజేపీకి వచ్చేసరికి బీజేవైఎం యాక్టివ్గా పనిచేస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి యూత్ కాంగ్రెస్ ఉంది, ఎన్ఎస్యువై ఉంది. వాటితో పోల్చుకుంటే టీఆర్ఎస్వి చాలా వెనకబడిపోతూ ఉంది ఏదన్నా కార్యక్రమాలు చేయడంలో కానీ ప్రజల సమస్యల పట్ల నిలబడటంలో కానీ అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎక్కడ కూడా ఈ బీజేపీ యువమోర్చా ఎక్కడ కూడా కనపడలేదు అనుకుంటున్నాను నేను. 2 ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ఎప్పుడు కూడా వాళ్ళు కూడా విద్యార్థి వాట్ల మీదనే కొట్లాడతారు, కాదనట్లేదు. క్రిషాంగ్ మన్నే అని చెప్పేసి అన్నగారు ఉంటారు సికింద్రాబాద్ కంటోన్మెంట్. నాకు నేను అప్పట్లో ఎన్ఎస్యుఐలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయనను చూసి చాలా నేర్చుకునేవాడిని. అలా టీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి, చేంజ్ అవ్వడానికి విద్యార్థి విభాగం, విద్యార్థిని కాబట్టి విద్యార్థి విభాగం మీద ఆసక్తి ఉండే, ఓయూ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు చేశారు అన్న. ఈ టీఆర్ఎస్ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళలో టీఆర్ఎస్వి లేదా అని కూడా నేను అడుగుతున్నా. అందుకని టీఆర్ఎస్విలోకి రావడం జరిగింది. ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉంది, మేము పనులు ఏది కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు చేయాల్సిన అవసరం లేదు అని నేను భావిస్తున్నా. ఏదైనా అడగగానే చేసే వ్యక్తులు అయితే వీరా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. ఇవాళ విద్యార్థి విభాగం తరఫున ఎవరితో అయినా పోతే ఖచ్చితంగా వాళ్ళ రెస్పాన్స్ కూడా అట్లనే ఉంటుందన్న. అయితే మీ టీఆర్ఎస్విలోనే ఒకళ్ళిద్దరు ఆఫ్ ద రికార్డ్ నాతో చెప్పిన మాట నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. ఏ వర్ధనే ముందురా, ఆడు చిన్న పోరడు, హడావిడి చేస్తూ ఉంటాడు, వాడికి అంత సీన్ లేదు అని చెప్పి కొందరు అనుకుంటున్నమాట. అసలు వర్ధన్కి నిజంగానే అంత సీన్ ఉందా లేదా అంటే ఏం చెప్పదలుచుకున్నారు? బాగా కష్టపడుతూ ఉంటాను నేను, కష్టమైన సిద్ధాంతాన్ని నేను నమ్ముకుంటా. చాలా కింద నుంచి పైకి ఎదుగుతున్న వాడిని. ఇలాంటి ఆరోపణలకు అన్నింటికి సమాధానం చెప్పచ్చు, దాన్ని చెప్పుకుంటూ పోతే ఎంతోమందికి సమాధానం చెప్పుకుంటూ పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక చిన్నోడినే అన్న, చిన్నోడిని కాదు అంటలేదు, కానీ ప్రతిదానికి ఓరో సమాధానం దొరుకుతుంది. ఈ చిన్న విత్తనం భూమిలో పెట్టంగానే అది మొక్క అవుతుంది, మొక్క కాస్త పెద్ద వృక్షం అవుతుంది. అవుతుంది అన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉందని నేనైతే భావిస్తున్నాను. స్వామి వివేకానంద గారిని నేను గట్టిగా ఫాలో అవుతాను అన్న. నా ఫేవరెట్ లీడర్ కూడా రఘునందన్ రావు గారు. ఒక రకంగా ఆయనను బాగా ఫాలో అవుతూ ఉంటా. ఆయన చెప్పే ప్రతిదీ కూడా ఉంటుంది. చాలా కింద నుంచి వచ్చిన వ్యక్తి అని చెప్పేసి, ఇందిరా ఇండియా అన్న దేశంలోనే ఇందిరాగాంధీని ఓడగొట్టిన దేశం అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఎన్నికలకు వచ్చేసరికి చిత్తరంజన్ దాస్ గారి మీద పాలమూరు జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. మహానటుడు ఈ చిరంజీవి గారు కూడా ఎన్నికలలో ఉషా రాణియో సంథింగ్ ఎవరో ఉషాశ్రీయో ఆవిడ మీద సొంత ఊర్లో మొగల్తూరులో ఓడిపోవడం జరిగింది. మరి అట్లాంటి మహామహా వ్యక్తులే ఓటమి పాలవుతా ఉన్నారు. నా లాంటి వాళ్ళ పైన ఇట్లాంటి చిన్న చిన్నవి జరగడం ఉంటుంది కదా. నేను పోటీ చేస్తాను, నేను గెలుస్తానో ఓటము, కానీ పోటీ అయితే చేస్తా కదా ఒకరోజు. అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన తీరుపైన ప్రజలు అసహ్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోబోతూ ఉంది, బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఏంటి నీ ఉద్దేశం, ఏంటి ఏం చెప్పదలుచుకున్నావు? 2019 ఎన్నికలకు ముందు జరిగిన 2014 ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికలన్న, ఆ టైంలో టీఆర్ఎస్ ఉద్యమం కూడా చాలా గట్టిగా ఉన్న సమయం అది. అక్కడ పాలమూరు జిల్లాలో జరిగిన ఒక ఉప ఎన్నికలో మహబూబ్ నగర్లో నన్ను అక్కడనే ఒక ఉప ఎన్నికలో బీజేపీ పార్టీ ఉప ఎన్నిక గెలిచింది. ఇంకేముంది, తర్వాత వస్తున్నది బీజేపీ ప్రభుత్వమేమన్నారు.
తెలంగాణ వచ్చింది, వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలలో ఏం ఫలితాలు వచ్చినాయో ఏందో మీరే చూసారు. 5 MLAలు ఉండి తిరిగి 2019 ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఉన్న మెజారిటీ మీద ఇంకెక్కువ కేసీఆర్ గారికి ఇంకెక్కువ సీట్లు వచ్చినాయి. 5 గురుగా సేమ్ అయ్యారు, ఒక వ్యక్తికి వచ్చారు. ఆ ఒక వ్యక్తి తర్వాత మొన్న జరిగిన ఉప ఎన్నికలో రఘునందన్ రావు గారికి గెలవడం జరిగింది. ప్రతిపక్షం అన్నది ఉండాలి అని చెప్పి అంటా ఉన్నారు కాబట్టి పర్లేదు, ఒకటి అయితే గెలిచారు కదా. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఏందనేది కనబడుతుంది రానున్న రోజుల్లో, అంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే చూపి. 2022లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం, ఏ ఎన్నిక వచ్చినా ఈసారి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోబోతుంది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నమాట. లేదన్న, కాంగ్రెస్ అయితే కథ క్లోజ్ అయిందని అనుకుంటున్నాం. మొన్న కార్పొరేటర్ ఎన్నికల్లో కూడా ఎన్ని సీట్లు అయితే వచ్చినాయో మీరు చూసారు. దానికి ముందు జరిగిన కార్పొరేటర్ ఎన్నికల్లో అయితే ఒకటే సీట్ వచ్చింది, 2 సీట్లు వచ్చినాయి. ఒకటి మా పటాన్చేరు సీట్, మళ్ళీ 2 వచ్చాయి పటాన్చేరు సీట్, ఇంకొకటి సిటీలో ఎక్కడ సంథింగ్ వచ్చింది. తర్వాత మొన్న జరిగిన దాంట్లో కూడా మళ్ళీ 2-3 వచ్చింది. కాంగ్రెస్ని పక్కకి తీసేసేయండి, బీజేపీ అండి. అబద్ధపూరితమైన మోసపూర్వకమైన మాటలు చెప్పి ఇవాళ మబ్బి పెడతా ఉన్నారు ఇవాళ జనాలని. అది నమ్మద్దు అని చెప్పి ఎంత చెప్పినా కూడా వినడం లేదు. నమ్మకమో ఈ గెలుపు ఓటములు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కూడా టీఆర్ఎస్ పార్టీ అయితే బీజేపీ పైన గెలిచింది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వాళ్ళు ఎంఐఎంని బలపరుస్తూ ఉన్నారన్న వాళ్ళే ఒక రకంగా అయితే. బీజేపీ ఉన్న ప్రతి దగ్గర ఎంఐఎం ఉంది, ఇక్కడ నుంచి పోయి బీఆర్లో గెలుచుకుని వచ్చింది ఎంఐఎం వ్యక్తి. అలా ఎంఐఎంకి దారి చూపిస్తూ ఉన్నది బీజేపీ, మళ్ళీ ఎటు తిరిగి టీఆర్ఎస్ ఎంఐఎం దోస్తి అని చెప్పి వాళ్ళే ఆరోపణలు చేస్తారు. బండి సంజయ్ గారు చెప్పిన మాటలు, 25,000 రూపాయలు ఇస్తామని అన్నారు. మరి గెలిచిన కార్పొరేటర్ల అభ్యర్థుల దగ్గర మరి 25 రూపాయలు ఇస్తారా? మరి టీఆర్ఎస్వి కొట్లాడుతుంది మరి అక్కడ, మరి ఆ కార్పొరేటర్ల దగ్గర నుంచి ఇప్పించగలరా? మరి 25,000 రూపాయలు వరద సాయం మరి అందిస్తారా? కేంద్రంలో వాళ్ళే ఉన్నామన్నారు కదా. వాళ్ళ కిషన్ రెడ్డి గారు అప్పుడు వాళ్ళని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, కేంద్రం పరిధిలో ఉన్నది ఎక్కడ కూడా హైదరాబాద్ పరిధిలో మేము చేయలేము, ఈ రాష్ట్ర పరిధిలో ఉన్న దగ్గరనే చేయాలి, రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి అని చెప్పి క్లియర్గా సూటిగా చెప్పేసారు. అది కొద్దిగా ఇంకా ముందు చెప్తే ఏనా నయం, జనాలు చాలామంది ఓట్లు అటు వేయకుండా మాకే వేసేవాళ్ళని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు అసలు టీఆర్ఎస్వికి సంబంధించి? అమీన్పూర్ మండలం ఏదైతే ఉందో అమీన్పూర్ మండలానికి సంబంధించి ప్రెసిడెంట్ పదవి ఆశిస్తున్నట్టు మాకు తెలుస్తూ ఉంది. అట్లాంటి ఎవరైనా అడుగుతూ ఉన్నారా మీ ఎమ్మెల్యే గారిని కానివ్వండి, టీఆర్ఎస్? నేను ఎమ్మెల్యే గారిని కూడా పెద్దగా కలవనన్నా. గూడెం మైపాల్ రెడ్డి గారు చాలా మందికి గూడెం జిఎంఆర్ అంటారు, అలాంటి విద్యార్థులకి జిఎంఆర్ అంటే గ్రేటర్ మోడర్న్ రైతుగా పరిచయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఊరికి పడితే ఆ ఊరికి ట్రాక్టర్లు ఇవ్వడం కానీ రైతుల సమస్యలు అయితే గట్టిగా పట్టించుకుంటారన్న, అట్లాంటి ఎమ్మెల్యే పైన కూడా ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. రైట్, చివరిగా మీ ఫ్యామిలీ విషయానికి వస్తే, సరే ఇందాక మీ నాన్న గురించి మీరు చెప్పారు, ఇంట్లో అమ్మగారు ఉంటారు కదా, అమ్మగారి పేరు రామసీత. రామసీత ఆవిడ ఎప్పుడు బాధపడలేదా వీడు చదువుకోవట్లేదు, కాలేజీ అర్ధాంతరంగా మానేశాడు, బాధపడతారు, ఒక 4 రూపాయలు సంపాదించాలి అని చెప్పి ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారు? వాళ్ళకి నమ్మకము, వాళ్ళకి నమ్మకము, నా నమ్మకము అన్న. ఖచ్చితంగా ఏదో ఒక రోజున నేను కూడా కష్టపడి ఒక స్థాయిలో ఉంటా అని చెప్పేసి ఖచ్చితంగా మా అమ్మ ఈ రోజుకి కూడా అనుకుంటూ ఉంటుంది. ఒకరోజు నేను బాగుంటే 10 మంది బాగుంటాం అన్న సిద్ధాంతాన్ని మేము నమ్ముతున్నప్పుడు మా అమ్మ కూడా అర్థం చేసుకుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. మా తండ్రి సపోర్ట్ అయితే ఉంది. మీ మామ కేబుల్ నెట్వర్క్కి సంబంధించి చందానగర్ ప్రాంతంలో ఉంటారు, ఆయన కూడా ఎక్కువగా సపోర్ట్ చేస్తారు అని చెప్పి విన్నాం. ఎవరైనా అనంత శివరామ్ గారు, కోటి అంటారు, కోటి అందరికి చాలా మందికి వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్న వ్యక్తి, మంచి పరిచయాలు ఉన్న వ్యక్తి మా మామ. నాకు ఏదున్నా సపోర్ట్, నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ నాకు చేస్తాడు. 10 మందిలో మంచిగా ఉండాలని చెప్పే చెప్తాడు తప్ప ఏ రోజు కూడా అసాంఘిక కార్యక్రమాలలో నాకు ఏ రోజు సపోర్ట్ చేయలేదు, చేయడు కూడా. సరే, చివరిగా 22 సంవత్సరాలు యువకుడిగా ఉన్నావు, రాజకీయాల్లో చాలా చూసావు, నువ్వు బహుశా చదవకపోయినా జీవితాన్ని చదువుతున్నావు అని నేను అనుకుంటున్నాను. ఏం చెప్పదలుచుకున్నావు యువకులందరికీ? అందరు కష్టపడాలన్నా, మనం ఒక పెద్ద సముద్రాన్ని ఈదాలన్నా కానీ మనకి ఈత రావాలి. చిన్న బావిలోంచే నేర్చుకోవాలి ఈత అన్నది అన్నది. ఒక చిన్న బావిలో కప్పలాంటి వాళ్ళమే మనం కూడా. ఆ బావి నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రపంచం ఎంత ఉన్నదని కనిపిస్తుంది మనకి. అందుకే రాజకీయంలోకి వచ్చినాం. చాలా మందిని ఉదాహరణగా తీసుకున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వీర అభిమానాన్ని, ఒకసారి ఆయన కలవాలి అని చెప్పి నేను అనుకున్నా. చాలాసార్లు ప్రయత్నించిన, జరగలేదు. ఖచ్చితంగా ఒక రోజు అయితే కలుస్తా అని చెప్పి నేను అనుకుంటున్నాను. కిట్టు ఉన్నారు కదా, కిట్టును అడిగితే కలిసే అవకాశం ఉంది. పాపం మంత్రులకు కూడా అపాయింట్మెంట్ లేని పరిస్థితి అన్నాయి ఇవాళ. COVID-19 వచ్చి, కోవిడ్ ఒకటి వచ్చి ఇబ్బంది పాలైంది. ఇక ఎక్కడికక్కడ ఆయన చాలా బిజీగా ఉన్నాడు, కొత్త కొత్త పథకాలు అని చెప్తున్నాడు. ఆయన బర్త్డే రోజునే రాజమండ్రిలోనో సంథింగ్ ఎక్కడనో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది, జరిగింది.
లాంటి మంచి వ్యక్తి. చివరిగా మన ఇంటర్వ్యూ ముగించే ముందు నిన్ను అభిమానించే ఒక వ్యక్తిగా నీకు చెప్పాలనుకుంటున్న మాట నేను చెప్తున్నాను. చెప్పండి. చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నావు, 20 సంవత్సరాలకే జైలు జీవితం గడిపావు. సరే, మంచి అయిందో చెడైందో జరగాల్సింది జరిగింది. చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, విద్యార్థులు కానివ్వండి, చాలామంది జనాలు. కొన్ని సమస్యలు ఉన్నాయి. చెప్పండి. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ అలాంటి వాళ్ళకి బాసటగా నిలవాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. పర్సనల్ గా గోపి కోరు. అయ్యో ఖచ్చితంగా అన్న, ఏ రోజు ఏ ఇబ్బంది ఉన్నా కూడా నా వంతు నాతో కాకపోయినా నా చుట్టుపక్కల ఉన్నానా, ఎవరైతే నువ్వు అన్నట్టుగానే వ్యక్తులు, ఏ లీడర్ల కొడుకులు వీళ్ళు ఉన్నారో, వాళ్ళ లీడర్ల కొడుకులతో అయినా కానీ, లీడర్లతో అయినా కానీ, సామాన్య ప్రజలతో వచ్చిన సమస్య అయినా కానీ మనం ఖచ్చితంగా ముందుకు పోతామని ఏ రోజైనా నేను అండగా ఉంటాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వర్ధన్. సో ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి పొజిషన్ రాబోతుంది అని చెప్పి చాలామంది వర్ధన్కి సంబంధించిన వ్యక్తులు అనుకుంటూ ఉన్నారు. సరే, 22 సంవత్సరాలే కాబట్టి రాజకీయాల్లో కూడా తిరుగుతున్నాడు కాబట్టి మరి రాబోయే రోజులు ఏం జరగబోతూ ఉంది, వర్ధన్ నిజంగానే టీఆర్ఎస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదగాలని చెప్పి న్యూస్ 16తో పాటు ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటున్నారు. ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్.